షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజన్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఉందంటే చాలు, విపక్ష నేతలను నిర్బంధించడం, ముందస్తు అరెస్టులు చేయడం రివాజుగా మారింది. ఇవాళ అమలాపురంలో సీఎం జగన్ పర్యటిస్తుండటంతో విపక్ష నేతలను పోలీసులు నిర్బంధిస్తున్నారు, ముందస్తుగా జనసేన నేతలను అదుపులోకి తీసుకున్నారు. అమలాపురం పట్టణ జనసేన కార్యాలయం దగ్గర ఉన్న ఆ పార్టీ ఇన్ఛార్జ్ రాజబాబుతో పాటు పలువురిని వేరే ప్రాంతానికి తరలించారు. సీఎం పర్యటనను అడ్డుకుంటామని ఇప్పటికే దళిత నేతలు పిలుపునిచ్చారు. దీంతో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతిరావును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అప్పారావు నుండి తెలుసుకుందాం. అప్పారావు, ఒకవైపు ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో అరెస్టులు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు కదా, ఏంటి ఏం చెప్తున్నారు స్థానికంగా ఇటు జనసేన నేతలు ఏమంటున్నారు? నవీన్, కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ఈ రోజు సీఎం జగన్ కాసేపట్లో పర్యటించున్నారు. సున్నా వడ్డీకి సంబంధించి బటన్ నొక్కే కార్యక్రమానికి ఈ రోజు జగన్ హాజరు కానున్నారు. అయితే అమలాపురానికి వస్తున్న జగన్ 80% కూడా తాము నిలదీస్తామని, అదేవిధంగా వైసీపీ వచ్చే 4 ఏళ్లలో దళితులకు సంబంధించిన పథకాలన్నీ నిలిపివేసితో పాటు రాష్ట్రంలో దాదాపు 1000 మంది మహిళలు మాయమైపోయారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యానికి ప్రభుత్వం చేసే సమాధానం లేదని, ఈ పలు అంశాలకు సంబంధించి ఖచ్చితంగా జగన్ తో పాటు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ అమలాపురం జనసేనకు సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెట్టిబొత్తుల రాజాబాబు ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా అమలాపురం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇటీవల కాలంలో వైసీపీ నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ని, కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో దూషించడం పట్ల కూడా వీళ్ళందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జగన్ ని కలుస్తామని, అదేవిధంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని చెప్పి కూడా నేను రాజబాబు ఆధ్వర్యంలో డిమాండ్ పత్రాన్ని కూడా విడుదల చేశారు. అయితే ఈ రోజు ఉన్నట్టుండి పోలీసులు ఆకస్మికంగా జనసేన నేత ఇళ్ల దగ్గరికి వెళ్ళి దొరికిన వాళ్ళు దొరికినట్టు ఈడ్చుకుపోయారు. జనసేన నియోజకవర్గ అమలాపురం ఇన్ఛార్జ్ చెట్టిపత్తుల రాజబాబు జనసేన పార్టీ ఆఫీస్లో తన కార్యకర్తలతో సమావేశం అవుతూ ఉండగా దాదాపు గంట కింద పోలీసులు భారీ స్థాయిలో వచ్చి వీళ్ళందరం కూడా ఈడ్చుకుపోయారు. ఈడ్చుకుపోవడంతో పాటు జగన్ సంబంధించిన ఎట్టి పరిస్థితులు కూడా ఇంకా అవకాశం లేదని కూడా, ఎట్టి పరిస్థితులు కూడా దరిదాపులు కూడా వెళ్ళొద్దని చెప్పి పోలీసులు హుకుం జారీ చేశారు. అంతేకాకుండా దొరికిన వాళ్ళు దొరికినట్టు ఈడ్చుకుపోయారు. ముఖ్యంగా జనసేన నేతలతో పాటు చిట్టపతి రాజాబాబు మరికొంతమంది నేతలు దూరంగా అంబాజీపేటలోని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే జనసేన కార్యకర్తలు వీళ్ళందరూ అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు వీళ్ళందరూ కూడా ఈడ్చి పాడించారు. దీంతో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అమలాపురంలో అటు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ నేతలు ఎవరిని కూడా లేకుండా పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇదే విధంగా గత వారం గంట కిందట అమలాపురానికి జగన్ రావాల్సి ఉంది. అయితే వరదల కార్యక్రమం వరదల నేపథ్యంలో జగన్ కార్యకర్తలను వాయిదా వేశారు. అయితే సీఎం వస్తున్నారంటే చెప్పు అప్పట్లో పదుల సంఖ్యలో చెట్లను భారీ స్థాయిలో నరికివేశారు. దీనిపై కూడా జనసేన తీవ్రస్థాయిలో ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం వస్తున్నారండి, పెద్ద పెద్ద వృక్షాలను ఏ విధంగా నరికేస్తారని చెప్పి రాజబాబు ఆధ్వర్యంలో జనసేన నేతలు తీవ్రస్థాయిలో వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో అటు చెట్లు నరికివేయడంతో పాటు దళితులకి జగన్ ఏ విధంగా మోసం చేస్తున్న దాని మీద జనసేనతో పాటు మిగతా పక్షాలని, రాజకీయ పక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీఎం పర్యటన కూడా అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో ఈ రోజు పార్టీ నేతలందరూ కూడా పోలీసులందరూ గృహ నిర్బంధం చేయడంతో పాటు అక్రమంగా అరెస్టు చేశారు. దీనిపై జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దళిత బంధు అని చెప్పుకుంటున్న జగన్ ఏదే విధంగా దళితులకు తీవ్రస్థాయిలో అన్యాయం చేశారని చెప్పి అయినప్పటికీ కూడా ఏమి సమాధానం చెప్పకుండా ఈ రోజు అమలాపురం వచ్చి కోనసీమ జగన్ వచ్చి బట్టం నొక్కి వెళ్ళిపోతే జగన్ కి దళితులకు జగన్ ఏం న్యాయం చేసినట్టు చెప్పి జనసేన తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తోంది. నవీన్, థ్యాంక్ యూ అప్పారావు.